వెల్కమ్ టు మిసెస్ వందనా సంజయ్ ఛానల్. జనరల్గా ఈవినింగ్ డిన్నర్కి ఏం ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకు వంకాయలు కనిపించాయి అన్నమాట. సో వంకాయలు అయితే మా ఇంట్లో ఎవరు తినరు. నేను తెచ్చుకుంటాను అంటే కొంచెం తెచ్చుకుంటాను, అది కూడా కేవలం నా కోసం మాత్రమే. సంజయ్ అయితే అస్సలు తినడు, ఇష్టం ఉండదన్నమాట సంజయ్కి వంకాయలు అంటే. కానీ ఇవి వేస్ట్ అయిపోతున్నాయి కదా, ఏం చేద్దాము, ఒకసారి ఎందుకు వేరేలాగా ట్రై చేసి టేస్ట్ చేపిద్దాం కదా అని అనుకున్నాను. అనుకున్నప్పుడు ఇలాగే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు ఇట్లా రెసిపీ దొరికిందనమాట. సో నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి వంకాయ రసం అనమాట. మనం జనరల్గా పచ్చిపులుసు ఎలా చేసుకుంటామో అలా వంకాయతో పచ్చిపులుసు కూడా ఉందన్నమాట. సో సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఆ వీడియో చూసి నేను కూడా ట్రై చేశాను. మొత్తానికి వంకాయ పచ్చిపులుసు అయితే అయిపోయింది, చేసేసాను. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆయన వచ్చిన తర్వాత చెప్పకూడదు అని అనుకుంటున్నాను, ముందే చెప్తే ఆయనకి తినాలనిపించదు అని అంటాడు. సో తిన్న తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉందో అనేది చూడాలి నేను. అండ్ ఇంకోటి ఏంటంటే గౌతమ్కి మార్నింగ్ చేసిన అరటికాయ ఫ్రై కొంచెం ఉందన్నమాట. సో అది అండ్ ఇది కలిపి తినిపించేస్తానమాట. ఏం చేస్తున్నావు గౌతమ్? నువ్వు నానవా? నువ్వెందుకు నానవ అయిపోయావు? ఏంటది? అచ్చా నాన్నదా? సో ఇప్పుడు నువ్వు నానవా? నువ్వు సంజయ్వా? అమ్మో మరి నాన్న అవునా? అయితే ఇప్పుడు నేను సంజయ్కి తినిపియాలా అన్నం? గౌతమ్కి తినిపియాలా? సంజయ్కి తినిపియాలా? సంజయ్ గౌతమ్ అయిపోయాడని గౌతమ్ సంజయ్కి తినిపియాలా? సరే. మొత్తానికి డిన్నర్ టైం అయితే అయిపోయిందనమాట. గౌతమ్కి తినే టైం అయిపోయింది కాబట్టి వాళ్ళు తినిపించేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.